సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసీఆర్ తో పాటు సిఎస్ శాంతి కుమారి ఉన్నారు. అంతకు ముందు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. సీఎం కేసీఆర్ తో పాటు సిఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజన్ కుమార్, ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు నివాళి అర్పించారు. ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరపనున్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్1గా ఉందని అన్నారు. నలుగురి కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బండి సంజయ్ వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్, వెంకటస్వామి, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసలు భాషటువంటి అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దానికి సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రాన్ని ఎట్టి బస్సులో అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి తరుణంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం, శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆకాంక్షను, ఆశయాలను, ఆలోచన తెలుసుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా సంస్థలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం వారీగా ముందే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. దాంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి అన్ని వసతులతో ఇలా విద్యార్థులకు సరైన విద్య, నాణ్యమైన విద్య అందించే విధంగా ఉండే విధంగా ఉపాధ్యాయ పోస్టులు 25,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం. దాంతోపాటు ప్రైవేటు పాఠశాల చదివే పేద విద్యార్థులకు కూడా ఫ్రీగా విద్యను అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకోవడం చెప్పి ఇలా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని కానీ ఇప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. రాజభవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్, తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధిని మాత్రమే చూడటం కాదని, మారుమూల పల్లెలు కూడా అభివృద్ధి చెందితేనే అసలైన అభివృద్ధి అనిపించుకుంటుందని తెలిపారు. ఉద్యమానికి
ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఇది పూర్తి అహింసాయుధ ఉద్యమం తెలంగాణలోని ప్రతి వ్యక్తి ఒక ఉద్యమ కారుడిగా పోరాటం చేశారు ఈ మహోన్నత పోరాటంలో ఎంతో మంది యువకులు విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు తెలంగాణ అమర వీరులందరికీ పేరు పేరున నా జోహార్లు రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేషనల్ హైవేలో ఈ రాష్ట్రంలో రెండింతలు పెరిగాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి సంకేష్మ కార్యక్రమాలు అమలవుతున్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అగ్రికల్చర్ ఇరిగేషన్ తదితర రంగాలలో తెలంగాణ తన ప్రత్యేకతను చాటి ఉంది హైదరాబాద్ తనకున్న సహజ సిద్ధమైన అనుకూలతతో మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ నగరంగా పేరు సంపాదించింది అయితే తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి అని చూడడం మాత్రమే సరికాదని నా అభిప్రాయం తెలంగాణలోని మారుమూల పల్లెలకు కూడా అభివృద్ధి ఫలాలు అందినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆక్షయం నెరవేరుతుంది అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డిలతో పాటు మెదక్ జిల్లా కలెక్టర్ రాజశీష, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. దశాబ్ది ఉత్సవాలకు హాజరైన మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ రాజశీష, ఎస్పీ రోహిణి ప్రియదర్శినిలకు స్థానిక జెడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ శ్రీదేవి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మహేందర్ గౌడ్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్లు జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 10 సంవత్సరాలు కావస్తున్నందున దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాజశీష, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఆర్డీఓ సాయిరామ్, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ మాధవీరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ మహేందర్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ సుభాష్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీమతి పద్మ దేవేందర్రెడ్డి గారు ఇప్పుడే అమరవీల స్థూపం వద్ద చిన్నశంకరంపేటలో నివాళులు అర్పించి మళ్ళీ కలెక్టరేట్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు నుండి 22 తారీఖు వరకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఘనంగా. 29 చిన్నశంకరపేట మండలంలో 29 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా నర్సింగ్ మండలంలో 4 గ్రామ పంచాయతీలు, ఈ 33 గ్రామ పంచాయతీల ప్రజలందరికీ కూడా తెలియజేయదేమనగా ఈరోజు నుంచి జరిపిస్తున్నటువంటి ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగుల రాజు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయ ఆవరణలో బీజేపీ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుష్మా స్వరాజ్ బిల్లు ప్రకటించడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని వారు అన్నారు. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగుల రాజు, కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు వనం నరసింహులు, యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు భూపాల్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్, మహేష్, నాగరాజు, సత్యనారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ ఆఫీస్ దగ్గర మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జాతీయ జెండాను ఆవిష్కరించి నిర్వహించడం జరిగింది. ఆ రోజు 1952లో ముల్కీ ఉద్యమం నుంచి మొదలు పెడితే దాని తర్వాత 1969లో తెలంగాణ ఉద్యమంగా మారి దాని తర్వాత 2009లో మలిదశ ఉద్యమం నుంచి స్టార్ట్ చేస్తే ఎంతోమంది అమరవీరులు త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా మన రాష్ట్రం కోసం త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను అర్పించి సాధించిన తెలంగాణ ఈరోజు మంచి లక్ష్యంతో ముందుకెళ్తా అనుకుంటే ఈరోజు అట్లా వెళ్లకుండా ఈరోజు ఆ తెలంగాణ ఒక దోపిడి గురవుతూ ఒక తెలంగాణ సమాజాన్ని మొత్తం ఈరోజు నాశనం అవుతూ అదే తెలంగాణ ఈరోజు మొత్తం ఎట్లయిపోయిందంటే ఒక విద్యా వ్యవస్థలోనే అట్టడుగు స్థాయికి చేరిపోయింది. రాష్ట్రం ఏర్పడి మరి 9 సంవత్సరాలు అయిపోయి 10వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఈ నీళ్లు నియామకాలు నిధుల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ మరి ఎందరో 1200 మంది అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డ ఈ తెలంగాణలో ఒక సంతోషారి, ఒక యాదయ్య, ఒక ఇషాన్ రెడ్డి, ఒక పోలీస్ కిష్టయ్య ఇలాంటి ఎంతోమంది తన ప్రాణాలను అర్పించి మరి ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణలో ఈరోజు దోపిడి మరి ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యువకులు, ఉద్యోగస్తులు ఆత్మ బలిదానాలు చేసుకోవడంతో చలించిపోయిన సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించడం జరిగిందని, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో గద్దెనెక్కి నేడు అవన్నీ ఆ కుటుంబానికి దక్కించుకొని కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పూర్తి కుటుంబ పాలన కొనసాగుతుందని, నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో గద్దెనెక్కిన ప్రభుత్వం నేడు ఆ కుటుంబానికి నిధులు నియామకాలు రావడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కుటుంబ పాలన కొనసాగుతుందని, 2024 ఎన్నికల్లో కుటుంబ పాలనకు చరమగీతం తప్పదని వారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రంలో యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకోవడంతో చలించిపోయిన సోనియా గాంధీ 2009లో తెలంగాణ ప్రకటించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ కుమార్, శ్రీమాన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకటగౌడ్, మేడి పెంటయ్య, అంజాగౌడ్, శ్రీకాంత్, స్వామి వెంకటేష్, కృష్ణమూర్తి, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు. 1967 నాటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం సెపరేట్ తెలంగాణ కావాలని చెప్పి, ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమం చేసినటువంటి నాయకులు అప్పుడు కూడా ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా మన 2001లో కూడా సెపరేట్ ప్రత్యేక తెలంగాణ గురించి ఉద్యమం చేసి ఎంతో అమరులు ప్రాణత్యాగాలు చేసి అమరులైనటువంటి తెలంగాణను సోనియా గాంధీ గారు మరి ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు ప్రాణదానం చేసినని చూసి సోనియా గాంధీ గారు చెల్లించిపోయి, మనసు చెల్లించిపోయి 2009లో డిసెంబర్ 9 నాడు మరి ఆమె జన్మదినం రోజు సెపరేట్ ప్రత్యేక తెలంగాణ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చుకోవడానికి మరి 2009లో ప్రత్యేక తెలంగాణ ప్రకటించి ఆమె మాటకి ఏదైతే కట్టుబడిందో హామీ ఇచ్చినటువంటి దానికి కట్టుబడి తెలంగాణ ప్రక్రియ ప్రత్యేక తెలంగాణగా సెపరేట్గా
ప్రకటించడం జరిగింది. మీరు ఇంకా కేవలం మీ కుటుంబం నుంచే ఇలా తెలంగాణ మొత్తం పాలిస్తా ఉన్నారు. మీ కుటుంబ పాలన, తర్వాత మీ ఆస్తులు ప్రాపర్టీస్ పెంచుకోవడం వ్యవసాయంకే చేసింది తప్ప తెలంగాణ ప్రజలకు మాత్రం ఎక్కడ న్యాయం జరగలేదు. మరి నేటికి తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ సందర్భంగా చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మరి జాతీయ జెండాను ఆవిష్కరించి మరి సోనియమ్మ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈ ఫలాలను అనుభవిస్తుంది. మరి తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ గారు మరి మంచి ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చారు. మరి ఇకనైనా సోయి తెచ్చుకొని ఈ తెలంగాణను, తెలంగాణ బిడ్డలను చూసి పరిపాలన చేయాలని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయని కొల్చారం ఎంపీపీ మంజులా కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డిలు అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాల సందడి పండుగ ప్రారంభమైందని, ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖరరావు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఎంపీపీ మంజుల, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏఓ శ్వేత, మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం సుశీల్వ, కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద ప్రత్యేక అధికారిని శ్వేత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు రమేష్, సబ్స్టేషన్ వద్ద ఏఈ హైమద్ అలీ, కొల్చారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్, సొసైటీ వద్ద చైర్మన్ నాగూరి మనోహర్, అలాగే చిన్నగనపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ బొబ్బులి సందీప్, ఇందిరా ప్రియదర్శిని, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రిరెడ్డిలు జెండా ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మాందాపూర్, ఎనగండ్ల, తుక్కాపూర్, అప్పాజీపల్లి, సంగాయిపేట్, అంసాన్పల్లి గ్రామాల్లో సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, వీరారెడ్డి, మాధవి శ్రీశైలం, మానస శ్రీనివాస్ రెడ్డి, చలం ఝాన్సీ లక్ష్మీ యాదగిరి, మన్నే శ్రీనివాసులు జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ హుసేన్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, ఉపతహసీల్దార్ కిషోర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండల వ్యాప్తంగా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాగే అమరవీరులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతోమంది అమరవీరుల త్యాగఫలమే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పొంది ఈరోజు మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నాం కాబట్టి మనం సాధించుకున్న తెలంగాణను ఇలాగే కొనసాగించుకుంటూ ఇంకా ముందు తరాలకు కూడా మంచి భవిష్యత్తును ఇచ్చుకుంటూ మనం ముందు ఇంకా మంచి అభివృద్ధి పనులు చేసుకుంటూ కూడా ముందు తరాలకు అభివృద్ధిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు దశాబ్ది ఉత్సవాలు మన కేసీఆర్ సార్ గారు దిశానిర్దేశం చేశారు. ఆ విధంగానే అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు 2వ తారీఖున జెండా ఆవిష్కరణ అన్ని జీపీలలో, తర్వాత మండల పరిషత్లలో, జిల్లా పరిషత్లలో, కాన్స్టెన్సీ లెవెల్లో అందరూ జెండా పండుగ చేసుకోవాలి, అంగరంగ వైభవంగా ఈ పండుగను వేడుకలా చేసుకోవాలని మన కేసీఆర్ సార్ గారు పిలుపునిచ్చారు. నిజాంపేట మండల వ్యాప్తంగా శుక్రవారం అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రభాకర్, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అనూష, రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి సతీష్, మండల సమాఖ్య కార్యాలయం వద్ద అధ్యక్షురాలు జ్యోతి, ఏపీఎం వెంకటస్వామిల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. ఈ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుండి మొదలుకొని 22వ తారీఖు వరకు కొనసాగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో అధికారులు, నాయకులు, మహిళలు పాల్గొనాలన్నారు. అదేవిధంగా ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు వేదికలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నిజాంపేట మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, ఆర్ఐ గంగాధర్ గౌడ్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, ఎంపీటీసీలు లహరిరెడ్డి, బాలరెడ్డి సురేష్, ఎంపీడీఓ జూనియర్ అసిస్టెంట్
వినయ్, వెటర్నరీ డాక్టర్ సుధాకర్, గ్రామ కార్యదర్శి నరసింహులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రయ్య, బీఆర్ఎస్ నాయకులు కిష్టారెడ్డి, లక్ష్మీ నరసింహులు, గేరుగంటి బాబు, రవి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరి భారతదేశం లెక్కలేని విధంగా ఇలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను మరి రాష్ట్రంలో అంగరంగ వైభవంగా మరి నేడు నిర్వహించడం జరిగింది. మరి జూన్ 2 నాడు మరి తెలంగాణ రాష్ట్రం మరి ఆవిర్భావం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మరి మండలం ఉన్నటువంటి మండల పరిషత్లో మరి అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఈరోజు జెండాలను మరి జాతీయ జెండాలను ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా మరి యొక్క దశాబ్ది ఉత్సవాల భాగంగా మరి మండల ప్రజలందరికీ ఒక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సందర్భంగా మన నిజాంపేట మండలంలోని ప్రజలందరికీ, నాయకులకు, పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా రామాయంపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతల యాదగిరి తదితరులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణను ఇవ్వడం జరిగిందని, ఎంతో మంది బలిదానాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ గతంలో పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఆశించిన స్థాయిలో లేకుండా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆదేశాల మేరకు రామపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి ఆశీస్సుల మేరకు ఈరోజు తెలంగాణ సిద్ధించింది. కాబట్టి మేమందరం ఇక్కడ జాతీయ జెండా ఎగురవేసి అందరికీ, పట్టణ ప్రజలకు, అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామపేట మండలంలో జాతీయ జెండాను ఎగురవేసి మన తెలంగాణ ఇచ్చిన 4 కోట్ల ప్రజల కోరిక మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసి అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది తెలంగాణ ఇచ్చేటప్పుడు కొన్ని వందల మంది కార్యకర్తలు ప్రాణాహుతి అయి తెలంగాణ తెస్తే అన్ని పార్టీలు కూడా ఆ రోజు మద్దతు ఇచ్చి, మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఎంతో రిస్క్ తీసుకొని ఇవాళ తెలంగాణ ఇచ్చినందుకు 2 రాష్ట్రాల్లో కూడా పరిపాలన కోల్పోయి ఆడ మూలకు పడిన పరిస్థితి వచ్చింది. ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్లమెంట్లోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలో కోల్పోతుందని తెలిసినా కూడా ధైర్యం చేసి ఒక వనిత, ఒక మన భారత రత్న లాంటి ఒక వనిత ఆణిముత్యం లాంటి సోనియా గాంధీ గారు ధైర్యంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు కూడా సోనియా గాంధీ చెప్పినట్టు విని సహకరించి తెలంగాణ ఇప్పించడం జరిగింది. అమరవీరుల ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఫలితం నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్గా మారిన పార్టీని వెన్నంటే ఉండి తరుముతామని ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినా, తెలంగాణ యువకులు, విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ. మెదక్ జిల్లా నార్సింగ్ శివారులోని వ్యవసాయ పొలం వద్ద కుక్కల దాడిలో కొండగొర్రె మృతి చెందింది. వేసవికాలం కావడంతో దప్పిక తీర్చుకోవడానికి అడవి నుండి గ్రామ శివారులోకి వచ్చిన కొండగొర్రెపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అడవిలో నీటి సౌకర్యం లేకపోవడం వల్ల తరచుగా అటవీ జంతువులు అడవి నుండి బయటకు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని కొండగొర్రెను స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో దహనం చేసి పై అధికారులకు సమాచారం ఇస్తామని బీట్ ఆఫీసర్ బలరాం తెలిపారు. తాగడానికి వస్తుంది నీళ్ళు, అడవుల్లో వెళ్ళి పక్కన నీళ్ళు తాగడానికి వస్తుంది. ఊరి దగ్గర రాగానే ఆ కుక్కలు ఎంబడి వెళ్తాయి, కుక్కలు ఎంబడి తల్లి గాయాలు చేసి చేయడానికి తప్పించిందో. ఇక్కడికి ఊరి దగ్గర రావద్దు, ఊళ్ళో అడవులకి రావద్దు అని. ఎక్కడ అన్నట్టు మీకు డౌట్ ఉంది సార్? ఫారెస్ట్ ఏరియా, వల్లూరు ఫారెస్ట్, వల్లూరు ఫారెస్ట్ వాగులు ఉన్నాయి కదా, వాగులు కూడా ఉంటాయి. కన్ఫర్మ్ వల్లూరు ఫారెస్ట్ నుంచి వల్లూరు అడవి ఉంది. అదే ఆ రేంజ్ నుంచి వచ్చినట్టు ఈ రేంజ్ మీ ఎస్టిమేషన్ అందాక ఇది నీళ్ళు తాగడానికి
ఎందుకు వస్తుంటాయి బయటకు వెళ్ళాయి సామాన్యం కానీ ఎందుకు వచ్చింది ఏం అర్థం అవుతలేదు. సరే సార్, మళ్ళీ దీని మీద ఇంకా చర్యలు ఏం లేదు. దీని ఏముందంటే దీన్ని ఇప్పుడు ఇక కుక్కలు పట్టి చనిపోయినాయి, దీన్ని తీసుకెళ్తాం, వాళ్ళు నర్సరికి బర్న్ చేస్తాం, బర్న్ చేసి డాక్టర్ సర్టిఫికేట్ చేస్తాం, 5 రిపోర్ట్ చేస్తాం. ములుగు జిల్లాలో అద్దె బకాయి చెల్లించకపోవడంతో ఎస్సీ వెల్ఫేర్ కాలేజీకి తాళం వేశాడు ఇంటి యజమాని. అద్దె భవనంలో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ కొనసాగుతోంది. నెలకు 77,000 రూపాయలు రెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కొద్ది నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో 6 లక్షల రూపాయల బకాయి పెండింగ్లో పడింది. ఎన్నిసార్లు అడిగినా రెంట్ చెల్లించకపోవడంతో ఇవాళ కాలేజీకి లాక్ వేశారు యజమాని చిన్నంశెట్టి సాంబయ్య. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు ఆగస్టు ముందు కిరాయని ఇచ్చాం, ఇచ్చినాక ఏం చేసిందంటే పైన లాట్రిన్లు బాత్రూమ్లు కట్టమని 10 లక్షలు ఇస్తామని చెప్పింది. చెప్పిండు అవి కూడా ఇవ్వలే, తిరిగి తిరిగి సచ్చిన అవి కూడా ఇవ్వలే. వాళ్ళు పోయిండు ట్రాన్స్ఫర్ అయింది, ఈ వస్తాను పుస్తకాలు అక్కడ ఆర్సీలు పోయింది. తర్వాత 2 ఇయర్స్ తర్వాత 5% అన్న అయ్యింది అని ఎన్నిసార్లు ఆఫీసులకు చూపించినా ఎవరు రెస్పాన్స్ లేదు. అది కూడా కట్టేయాలి, ఆ 5% లేదు. మళ్ళీ తర్వాత మెయింటెనెన్స్ కొరకు కూడా 5% నా దగ్గరనే కట్ చేస్తాను. నేను రాసుకు నా గ్యాస్ రేట్ కలెక్ట్ చేయాలని వచ్చి కాలం. పాత్రికేయ వృత్తిలో 3 దశాబ్దాలుగా వివిధ పత్రికలలో, టీవీ ఛానళ్లలో పనిచేస్తూ ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తాను వ్రాసిన వార్తా కథనాలు మేలు చేకూర్చాయి. చేగుంట ప్రెస్ క్లబ్ సభ్యులు చిట్టబోయిన రఘుపతి, కర్ణం గణేష్ అన్నారు. చేగుంట గాంధీ చౌరస్తా వద్ద చేగుంట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన మృతి విలేకరులకు తీరని లోటన్నారు. గత 30 సంవత్సరాలుగా వివిధ పత్రికా రంగాల్లో, టీవీ ఛానళ్లలో పనిచేసే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తూ అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక వార్తా కథనాలు రాసి ఎంతోమంది పేదలకు అండగా నిలిచారన్నారు. పత్రిక, టీవీ ఛానళ్లతో పాటు యూనియన్లో అనేక పదవులు చేపట్టి విలేకరుల సమస్యలపై పోరాడిన మిత్రుడు శ్రీనివాస్ అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్, సుధాకర్, రఘుపతి, గణేష్, రఘురాములు, చలపతి, కౌండిన్య, మహేష్, ప్రశాంత్, వీరేశం, మురళి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయంగా పనిచేసిన శ్రీనివాస్ గారు ఈరోజు మనకు దూరమైనందుకు చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఆయన అంచెలంచెలుగా అన్ని పేపర్, దాదాపు ఒక 5-6 పేపర్లతో పాటు ఎన్టీవీలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాడు. ఆయన ఇచ్చిన వార్తలు ఖచ్చితంగా బ్రేకింగ్ న్యూస్ వస్తుండే. అట్లాంటి మిత్రుడు ఈరోజు మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన వల్ల చాలామంది ఈ వృత్తిలోకి వచ్చి కూడా చాలామంది వృద్ధి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి భగవంతుడు స్వర్గ ప్రాప్తి కల్పించాలని కోరుకుంటున్నారు. సీనియర్ పాత్రికేయుడు ఎల్దుర్తి శ్రీనివాస్ అకాల మరణం, మా మిత్రులందరికీ తీరని లోటు. ఆయన మంచి పేరుతోని ఈ వృత్తిలో కొనసాగుతున్నాడు. జిల్లాలో కూడా యూనియన్లో కానీ ఎవరికైనా సమస్య వచ్చినా ముందొచ్చి నిలబడేందుకు కూడా చురుకైన పాత్ర వహించేవాడు. అలాంటి మిత్రుడు కోల్పోవడం మా దురదృష్టం. దేవుంట ప్రశ్నిస్తులందరం ఆయన ఆత్మశాంతి కోసం భగవంతుని ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నాం.